ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం। తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కందుకూరులో పర్యటిస్తున్న సందర్భంలో 8 మంది చనిపోవడంతో పాటు 5 తీవ్రంగా గాయపడడం బాధాకరమని మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నట్లు టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర్ నాయడు పేర్కొన్నారు। అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కందుకూరు మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, వారి పిల్లల చదువులో, కుటుంబ పోషణలో కూడా పార్టీ తోడుగా ఉంటుందని టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర్ నాయడు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు। ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు పర్యటనకు విపరీతమైన జన సందోహం వస్తుందని తెలిసినా అధికార పార్టీ సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన ఈ దారుణం చోటు చేసుకుందని అన్నారు। బాధ్యత లేని ఈ ప్రభుత్వం తొలగిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని ఎద్దేవా చేశారు। ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, కుందుర్తి కన్వీనర్ ధనుంజయ, జిల్లా కార్యదర్శి కొల్లప్ప తదితరులు పాల్గొన్నారు। చంద్రబాబు నాయుడు గారు కందుకూరు బహిరంగ సభకు వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వచ్చినటువంటి ప్రజలు అక్కడ తొక్కిసలాటకు గురై 8 మంది చనిపోవడం జరిగింది, 5 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది। పూర్తిగా ఇది ప్రభుత్వ వైఫల్యము। అక్కడ అంతమంది క్రౌడ్ వస్తారని తెలిసి కూడా పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 8 మంది ప్రాణాలను బలికోవడం జరిగింది। దానికి కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంతాపం తెలియజేస్తున్నా। 2 నిమిషాలు సంతాపం మంది ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా। ఒక చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు పర్యటనకు వస్తూ ఉంటే అక్కడ కనీస ఏర్పాట్లు కూడా చేయలేనటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగం ప్రజల పక్షాన ఏ విధంగా పనిచేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది। అందుకోసం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆ కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున సంతాపం ప్రకటిస్తూ ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునే దానికోసం పార్టీ నుంచి 23 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులందరూ ప్రకటించడం జరిగింది। ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఎడ్యుకేషన్ విషయం కానీ అన్ని రకాలుగా తీసుకునే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టింది। దేశ ప్రధాని సంతాపం ప్రకటించి 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి మీద స్పందించలేదంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది। ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వికృత చేష్టలకు ఈ రాష్ట్రంలో ఇంకా ఎంతమంది బలి కావాలి? ఇకనైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వికృత చేష్టలు మానుకొని సామాన్యమైనటువంటి వాళ్ళకు రక్షణ కల్పించే దాంట్లో భాగంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసి ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హితవు తెలియజేస్తూ ఈ 8 మంది చనిపోయినటువంటి వాళ్ళ త్యాగం వృథా పోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కూడా మన భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోగడల పైన మద్దతు తెలపడానికి అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ప్రాణత్యాగం చేసిండేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ కుటుంబాలకు మనమంతా అండగా ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సాగనంపితే గానీ రాష్ట్రంలో ఎవరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనుగడ లేదు అనేది అందరికీ అర్థమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున 8 మంది చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు, 5 మంది గాయపడి 8 మంది చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సారథ్యంలో ఖచ్చితంగా ఆ కుటుంబాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ మద్దతుగా ఉంటామని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు।